एपी असेंबली समावेशाल नेपथ్యంలో సమావేశమైన బీఏసీ సమావేశం ముగిసింది। అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది। డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో ప్రభుత్వం 19 బిల్లులను ప్రవేశపెట్టనుంది। 21 అజెండా అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు। శివ, ఏపీ శీతాకాల సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏఏ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం? సర్నా మొత్తం ఏం చూసుకుంటే గనుక ఏపీ అసెంబ్లీకి సంబంధించి కూడా బీఎస్సీ సమావేశం ముగిసిపోయింది। 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది। డిసెంబర్ 4 వరకు ఈ సమావేశం జరుగుతుంది। 19 బిల్లులు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది। 21 ఏజెండా అంశాలను కూడా ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తా ఉంది। దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది అవుతుంది। దాదాపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లెజిస్లేట 21 అంశాలను కూడా ప్రతిపాదన చేసింది। పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఇళ్ల పట్టాల పంపిణీ, టెట్కో గృహాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం, కరోనా నియంత్రణ, వైద్య ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, గ్రామ సచివాలయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, వైఎస్ఆర్ చేయూత, మద్య నియంత్రణ, నాడు నేడు, సాగునీటి ప్రాజెక్టులు, అవినీతి నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి, 9 గంటలు రైతులకు ఉచిత విత్తు, ప్రభుత్వ హామీలు అమలు తీరు, నూతనంగా ఇసుక విధానానికి సంబంధించి కూడా ఈ ప్రతిపాదనలు అయితే అధికార పక్షం ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది। అలాగే ప్రతిపక్షానికి సంబంధించి కూడా దాదాపుగా 11 అంశాలని ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది। ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా భారీ వర్షాల వల్ల నష్టపోయింది। నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలి, ఎన్జీఆర్ఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, టెట్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాల భూసేకరణలో అవినీతి జరిగింది, అలాగే దళితులు మైనార్టీలపై దాడులు, వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి విద్యుత్ మీటర్ల బిగింపు వల్ల రైతులకు నష్టం, నూతన ఇసుక పాలసీ దోపిడీ, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రజలపై అదనపు భారం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యం, పెరుగుతున్న నిరుద్యోగత, మూతబడుతున్న పరిశ్రమలతో పాటు పీపీఎల్ రద్దు, జీవో నెంబర్ 25 ఇట్లా బేస్ చేసుకుని దాదాపుగా 20 అంశాలని ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదన చేసింది। అధికార పక్షం 21 అంశాలని ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపించింది। దాదాపుగా 41 అంశాల మీద ఈ 5 రోజుల పాటు శాసనసభలో సమీక్షా సమావేశాలు, అలాగే చర్చ వాదోపాదాలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది। శివ, ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించాలి అంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు 10 రోజులు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందే అంటూ డిమాండ్ చేసినట్లు కూడా సమాచారం అందుతోంది। ఆ అప్డేట్ ఏంటి? అంటే ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి 10 నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది। అయితే రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాధ్యం కాదు। అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా ఏదైతే కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అలాగే పాలనా వికేంద్రీకరణ కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, వాటి వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో జాప్యం జరిగే అవకాశం ఉంది, పరిపాలన కుంటుపడుతుంది, కాబట్టి తక్కువ రోజు వ్యవధిలో ఎక్కువ బిల్లులు పెట్టే అవకాశాన్ని కలిగించాలని చెప్పి భావిస్తున్నాం। అలాగే ప్రతిపక్ష పార్టీ ఏదైతే దీనికి సంబంధించి సూచనలు, సలహాలు, అభిప్రాయాలకు సంబంధించి చర్చించవచ్చు, కావాలంటే ఉన్నదాన్ని బేస్ చేసుకొని గనక ఒకవేళ చివరి 2 రోజులు టైం గనక సరిపోతే మధ్యాహ్నం పూట కూడా అసెంబ్లీ నిర్వహించి మీ అభిప్రాయాలకు సంబంధించి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా చర్చిద్దామని చెప్పి కూడా ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది। కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేస్తా ఉంది। కానీ అధికార పక్షం, స్పీకర్ మాత్రం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు మాత్రం నిర్ణయం తీసుకున్నారు। స్వర్ణ, ఈ 5 రోజుల సమావేశాలలో మొత్తంగా 19 బిల్లులను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ఉంది। దానికి తగ్గట్లుగానే టీడీపీ కూడా సన్నాహాలు చేసుకున్న అంశాలు మనం చూస్తూ ఉండొచ్చు। ఒక 20 అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి, డిమాండ్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం। మరి ప్రతిపక్షాల వ్యూహం ఏంటి? అంటే ఖచ్చితంగా ఏదైతే అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరుని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతూనే ఉన్నాయి। ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా 20 అంశాలపై చర్చ జరగాలని చెప్పి కూడా బీఎస్సీలు అచ్చెన్నాయుడు పట్టుబడిన పరిస్థితి కనిపించింది। కనీసం 10 రోజుల పాటైనా సభ జరగాలని చెప్పి పట్టుబట్టారు। ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, భారీ వర్షాలు, వరదలు, టెట్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు, దళితులు, మైనార్టీ, నిత్యావసర ధరలు పెరుగుదల, ప్రజలు ఇబ్బంది, ఇసుక దోపిడీ, అలా పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం నిర్లక్ష్యం, పెరుగుతున్న నిరుద్యోగం, మూతబడుతున్న పరిశ్రమలు, అలాగే మితిమీరిన అప్పులు, దుబారాకి సంబంధించి కూడా
ఎక్కువగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ 20 అంశాలను ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది, అధికార పక్షం 21 అంశాలను ప్రస్తావించింది. ఈ రెండింటికి సంబంధించి కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాలు ఇరువురు కూడా కలిపి దాదాపుగా 11 అంశాలు ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ 11 అంశాల మీద కూడా వాదోపవాదాలుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అధికార పక్షం చేస్తున్న దానికి గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంది. అదే స్థాయిలో తిరిగి కౌంటర్ ఇవ్వాలని చెప్పి కూడా అధికార పక్షం కూడా అందుకు ప్రతిగుణంగానే సిద్ధమవుతుంది. స్వర్ణ, థ్యాంక్ యూ శివ.